భూతప్రేత పిశాచాలు ఉన్నాయా, షాకిని ఢాకిని అనేటువంటి పిశాచాల పేర్లు చెప్తారు, ఇవన్నీ ఉన్నాయా. సరే గురుగారు మీరు ఇవన్నీ చెప్తున్నారు, సరే మరి అప్పుడు జనాలు హాయిగా ఉన్నారు, ఇప్పుడు హాయిగా ఉన్నారు అంటే తప్పు. మీరు చూడండి, ఎప్పుడైతే ఈ టెక్నాలజీ డెవలప్ కాలేదు అంటే 2000 సంవత్సరం వెనుక వైపు చూడండి, విడాకులు ఎక్కువ అయ్యాయా? లేవు, విడాకులు అనేటివి చాలా తక్కువ ఉన్నాయి. ఆరోగ్యాలు ఎక్కువ, అనారోగ్యంగా ఎక్కువ ఉన్నవారా ఆరోగ్యంగా ఎక్కువ ఉన్నారా చూడండి మీరే. మీకు అనాలిసిస్ పవర్ ఉంది, అనాలిటిక్ పవర్ ఉంది, గూగుల్ ఉంది, అన్నీ ఉన్నాయి, మీరు సెర్చ్ చేసి చూడండి. ఇక్కడ నెగిటివ్ పవర్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు మానవ సంబంధాలు తెగిపోతున్నాయి, ఆరోగ్యాలు పాడవుతున్నాయి, మానసిక ప్రశాంతత తగ్గిపోతుంది. ఎందుకోసం? ఈ పద్ధతులు పాటించకపోవటం వల్ల నెగిటివ్ పవర్ అనేది ప్రతి ఒక్కరి మీదకి, నెగిటివ్ ఎనర్జీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అండ్ వన్ మోర్, ఒకప్పుడు హర్రర్ సినిమా అని అంటే జనాలు అసహించుకునేవాళ్ళు. చూడండి మనకి ఎంతమంది మంచి మంచి గొప్ప డైరెక్టర్లు ఉన్నారు, ఎవరైనా ఇట్లాంటి పిచ్చి పిచ్చి సినిమాలు తీశారు, హర్రర్ సినిమాలు తీశారంటే తీయలేదు. ఎందుకోసం? వాళ్ళకు ఒక సామాజిక దృక్పథం, సామాజిక బాధ్యత ఉండే. అప్పుడు సినిమా తీసేటువంటి గొప్ప గొప్ప వాళ్ళకి మన తెలుగు ఇండస్ట్రీలో కానీ తమిళ ఇండస్ట్రీలో కానీ పిచ్చి పిచ్చి సినిమాలు ఏవీ కూడా లేవు. ఒక్కటన్నా ఉంది చెప్పండి నాకు, అంటే ఆ భూత ప్రేతాలు ఉన్నాయి అన్న ఒక ఆలోచన మాత్రమే చూపించి అలా చేశారు తప్ప జనాలను మనస్సును పాడు చేసే పద్ధతి ప్రకారం ఏ సినిమాలు తీయలేదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? హర్రర్ సినిమాలు చూడాలి, ఓ ఎంజాయ్ చేయాలి అనే పిచ్చి ఆలోచనతో హర్రర్ సినిమాలు చూస్తున్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే, మనస్సు అనేటువంటిది చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ మనస్సును మీరు పడేయద్దు. మనస్సు 5 ఇంద్రియములతో ఉంటుంది, అంటే కంటితోనూ, చర్మముతోనూ, చెవులతోనూ, నాలుకతోనూ, ముక్కుతోనూ, 5 ఇంద్రియములతో, పంచ జ్ఞానేంద్రియాలతో మనస్సు తన యొక్క పనులను చేస్తుంది. మీరు కంటితో ఏదైనా వస్తువును చూసారా, అది మీ మైండ్లో స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు మీరు దయ్యం సినిమాలే చూశారనుకుందాం, మీరు ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నారు, మీకు ఆలోచన ప్రారంభమవుతుంది, ఓహో దయ్యాలు ఇలా ఉంటాయా, ఇలా వస్తాయా, గోడలో నుంచి 2 చేతులు వస్తాయా అని ఇలా ఆలోచనలు వస్తాయి. కానీ సంకల్ప శక్తికి ఒకటి ఉంది, అంటే మనస్సుకు ఒక శక్తి ఉంది. మీరు ఏదైనా ఊహించుకుంటే, ఏదైనా జరిగింది అని అంటే అది గతంలో ఎక్కడో ఒక చోట జరిగితేనే మీరు దాన్ని చూపించగలుగుతారు. ఇప్పుడు ఉదాహరణకి నేను వకుళాపత్రము అని అన్నాను. ఇప్పుడు వకుళ పత్రము లేదా వకుళ పుష్పము అన్నాను. ఈ వకుళ పుష్పం ఏంటండి అని మీకు డౌట్ వచ్చింది, అంటే మీకు అది ఇమాజినేషన్లో ఆ పుష్పం రాలేదు. గులాబీ పువ్వు అన్నాను, తెల్లటి గులాబీ పువ్వు, ఎర్రని గులాబీ పువ్వు, నల్లటి కలువ తామర పువ్వు, చెరువులో ఉన్నటువంటి తామర పువ్వు, హంసతో కలిసినటువంటి తామర పువ్వు, 2 హంసలు కలిసి మధ్యలో తామర పువ్వు ఉంది. ఇప్పుడు నేను ఇది చెప్పిందంతా మీకు ఇమాజినేషన్లో వచ్చిందా రాలేదా? అంటే ఏదైనా ఒకటి మీరు ఇమాజినేషన్ చేయగలుగుతున్నారు అంటే మీరు ఒకప్పుడు దాన్ని అనుభవపూర్వకంగా అనుభవించి ఉంటేనే మీరు దాన్ని ఇమాజినేషన్ చేయగలుగుతారు. మీరు చూడని వస్తువు ఒకటి ఉంది, నేను చెప్పాను సర్వజన సిద్ధి ఆకర్షణ యంత్రం అని అన్నాను. ఈ యంత్రం ఇప్పుడు మీకు ఇమాజినేషన్లోకి వస్తుందా? రావట్లేదు. మీరు చూడని వస్తువు ఏదైనా పేరు చెప్పండి ఎవరికైనా సరే, ఆ వస్తువు పేరు మీరు ఎవరికైనా చెప్పినప్పుడు వాట్ ఈస్ దాట్, కెన్ యూ షో దాట్ అని అడుగుతారు. అలాగే ఏదైనా ఒక వస్తువును మనము ఊహించుకుంటున్నాము అంటే అది ఎప్పుడో ఒకసారి మనం అనుభవపూర్వకంగా చూసుంటాం, అది ఈ జన్మలో కాకపోవచ్చు. ఎందుకోసం అంటే కళలు వస్తాయి, కళల్లో విపరీతంగా మనము చూడని ప్రదేశాలు, ఎక్కడెక్కడో వ్యక్తులను చూస్తుంటాం మనం, ఇవన్నీ కూడా గత జన్మ జ్ఞాపకాలు. ఈ యొక్క పాంచభౌతిక శరీరానికి మరణం ఉంది, కానీ మనస్సు, బుద్ధి, అహంకారంతో కూడుకున్నటువంటి ఆత్మకు మరణం లేదు, అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఎలాగైతే కనుక మనం ఒక కారెక్కి దిగి ఇంకో కారెక్కి ప్రయాణం చేస్తున్నట్టుగా ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ ఆత్మ ఇంకో శరీరానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆత్మ మారినప్పుడు, ఇంకొక శరీరాన్ని పొందినప్పుడు జ్ఞానాన్ని మాత్రం కోల్పోదు, జ్ఞానం అలాగే ఉంటుంది. కాకపోతే ఆ జ్ఞానానికి చైతన్యం రావాలి, స్ఫురణ రావాలి, అంటే దాన్ని గుర్తింపజేసే శక్తి అనేది ఒకటి రావాలి. అలా వచ్చినప్పుడు అవి స్ఫురిస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా బాణామతి ఇత్యాది తంత్రాలు ఉన్నాయి, వాటి ద్వారా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికీ అవునండి మీరు చెప్తున్నారు సరే, ఓకే మీరు చెప్తుంది ఏదో కొంచెం నమ్మేటట్టుగా ఉంది, కానీ ఇది కేవలం భారతదేశంలోనేనా?
అంటే మనం ఏదో హిందూ ధర్మం పాటిస్తున్నాం కాబట్టి మీరు మమ్మల్ని భయపెట్టించేస్తారా, ఇవన్నీ మైత్ కదండి, మైథలాజీ కదా, మిత్ ఇది ఇంత అని అంటే, మీరు బైబిల్ కూడా తీసి చూడండి. బైబిల్ గ్రంథంలో కూడా డెవిల్ పవర్ గురించి, డ్రాకులాస్ గురించి మంచిగా డిస్క్రిప్షన్ ఉంది. ఖురాన్లో చూడండి, అందులోనూ ఉన్నాయి. పర్షియన్ గ్రంథాల్లో చూడండి. ప్రపంచంలో ఉండే అన్ని మత గ్రంథాలను మీరు చూడండి, అందులోనూ కూడా ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా డెవిల్ పవర్ గురించి ఉంది, ఇందులో డౌట్ లేదు. సింపుల్గా చెప్తానండి, మీ కంటికి కనిపించినట్టుగా కుక్కకు కనిపించదు. మీరు ఏదైతే ప్రపంచాన్ని మీరు ఈ కంటితో చూస్తున్నారో, కుక్క కంటితోటి మీరు చూస్తే గనక మీకు తెలియదు. అదే మీరు ఎద్దునికి మీరు ఇలా అనండి, ఎందుకు భయపడుతుంది ఎద్దు, అంత శక్తిమంతురాలు, ఎద్దు ఎట్లా ఉంటుంది, బాగా శక్తిగా ఉంటుంది, దిట్టంగా ఉంటుంది, అది మిమ్మల్ని ఎందుకు మిమ్మల్ని చూసి ఎందుకు భయపడుతుంది అని అంటే, ఎద్దుకు మీరు పెద్దగా రాక్షసులా కనిపిస్తారు. ఎద్దు కన్నులు అలా డిజైన్ చేశాడు భగవంతుడు. భగవంతుని యొక్క సృష్టి చాలా అద్భుతమైంది. ఆ సృష్టిలో ఉండే కొన్ని మైనస్ పాయింట్లను కొంతమంది ప్రజలను మోసం చేయడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని మాయ చేయడానికి, వాళ్ళ వశం చేసుకోవడానికి కొన్ని, ప్రకృతిలో చెప్పాను కదా ఒకటి ఉంది, వెలుగుంది అంటే నీడ ఉంది, ఆ నీడ వైపు కొంతమంది వెళతారు. దానితో ఈజీ మనీ, ఈజీగా అందరినీ వశం చేసుకోవాలి, ఈజీగా అంటే ఈజీ థియర్ని అందరూ ఫాలో అవుతారు కొంతమంది. ఆ థియర్ని ఫాలో అయిన వాళ్ళు ఇప్పటికీ ఒకరినొకరు చెప్పుకొని దాన్ని గుప్తంగా వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పటికీ మనకి మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి కొన్ని తంత్రాలు మంత్రాలని. చాలామంది పని పాట లేని వాళ్ళు అవి చదువుతారు, వాళ్ళ అదృష్టవశాత్తు అవి సిద్ధించాయి అనుకోండి, దాన్ని పట్టుకొని జనాలను పీడించడం స్టార్ట్ చేస్తారు.